వెల్కమ్ టు సీఎం టీవీ. ముందుగా బులెటిన్ అప్డేట్ చూద్దాం. పార్గా మారిన మున్సిపల్ కార్యాలయం, అలసిపోయాం అందుకే తాగుతున్నామని జూనియర్ అసిస్టెంట్ రాజేందర్. నిర్మల్ జిల్లా బానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి దర్జాగా మందు సేవిస్తుండగా సమాచారం మేరకు విలేకరులు వెళ్ళగా అక్కడి నుండి మెల్లగా జరుగుకున్న ప్రైవేట్ వ్యక్తులు జూనియర్ అసిస్టెంట్ను ఎందుకు మద్యం సేవిస్తున్నావు అని అడగగా, మేము అలసిపోయాము అక్కడే పడుకుంటున్నాం అందుకే మద్యం తాగుతున్నామని గంభీరంగా చెప్పుకొచ్చాడు. మీకు చేతనైంది చేసుకో అంటూ వాదించాడు. వికసించిన మే పుష్పం, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పట్టణంలో అరుదైన పుష్పం. దీనిని మే పుష్పంగాని పిలుస్తారు. ఇది సంవత్సరానికి ఒక పర్యాయము పువ్వులు పూస్తుంది. దీనిని శ్రీకాళహస్తి కర్ణల వీధి వాసులైన వాణిశేఖర్ ఇంటిలో ఈ చెట్టు అరుదైన పుష్పం. ఈ చెట్టుకి పుష్పం పూయడంతో ఈ ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రతి సంవత్సరం మే నెలలో మాత్రమే వికసించే ఈ పుష్పం చూపరులను ఆకర్షించుకుంటుంది. శ్రీకాళహస్తి పట్టణంలోని కర్ణల వీధిలో వాణిశేఖర్ ఇంట్లో ఈ పుష్పం వికసించింది. ఈ పుష్పాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు తిలకిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి ఒక పర్యాయము జూన్ నెలలో ఈ పుష్పం మా తోటలో వికసిస్తున్నట్లు ఈ కుటుంబీకులు చెప్పుకొచ్చారు. దీని గురించి వారు మాట్లాడుతూ, ఇది తిరుపతిలోని వాణి అమ్మగారింటి ఈ చెట్టుని తీసుకొని వచ్చామని, దీనిని మే పుష్పం అని పిలుస్తామని, సంవత్సరానికి ఒక పర్యాయము ఈ చెట్టుకి పుష్పాలు పూస్తాయని, ఈ పుష్పం తమ ఇంట్లో పూయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెల్లచాడు వీధి. ఇది మామూలుగా ఈ చెట్టు పేరు మే పుష్పం అంటారు. ఇది తిరుపతిలో నుంచి తెచ్చుకున్నాము. కానీ జూలైలో పోయడం, మా ఇంట్లో పోయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. దానివల్ల చాలా సంతోషంగా ఉన్నాము అని వ్యక్తం చేస్తున్నాము. TV9 అలంద మీడియా వ్యవహారంలో నటుడు హీరో శివాజీని అదుపులో తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో అమరావతి నుండి శంషాబాద్ మీదుగా అమెరికా వెళ్తుండగా ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డగించి సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఇప్పటికే హీరో శివాజీపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు ఈ నోటీసుల ఆధారంగా శివాజీని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న హీరో శివాజీని సైబర్ క్రైమ్ పోలీసులు కొంతసేపు విచారించి తిరిగి మరల ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా 41 CRPC కింద నోటీసులు జారీ చేశారు. PS నుంచి హీరో శివాజీ విడుదల, 11న విచారణకు రావాలని మరీ నోటీసులు. TV9 వార్తల వ్యవహారంలో హీరో శివాజీకి సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి సైబరాబాద్ PSకు తరలించారు. అనంతరం సుమారు 3 గంటల పాటు అలంద మీడియా, TV9 వార్తల కొనుగోలు తదితర అంశాలపై పోలీసులు శివాజీని విచారించారు. అనంతరం 41 CRPC కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పి ఇంటికి పంపించి వేశారు. ట్విట్టర్లో నారా లోకేష్ తన రాజభవనం ముందు 1.3 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి 5 కోట్లు, టాయిలెట్స్ కట్టడానికి 30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి 75 లక్షలు, హెలిప్యాడ్ 1.89 కోట్లు ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న జగన్ పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం. పొదుపు చేసుకోవాలి అనుకుంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే లాగేయాలా? అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ PC జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్కు పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థల మాఫియా నడుస్తుంది. ఎన్నికల సమయం ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థను కట్టడి చేయాలి. కార్పొరేట్ విద్యా సంస్థల విధానాల వలన 100ల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనుమతి లేని కళాశాలలు, వసతి గృహాలపై చర్యలు తీసుకోవాలి. GO No. 35 రద్దు చేసి 7 కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలి. అరికట్టాలని చెప్పి మేము జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 10 కిలోమీటర్ జూనియర్ కళాశాల 10 కిలోమీటర్
రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ కట్టడాలు, పురావస్తు కట్టను సైతం ఆక్రమిస్తున్న వైనం, చోద్యం చూస్తున్న పురావస్తు శాఖ అధికారులు, ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కృష్ణా జిల్లా కొండపల్లి పురావస్తు కట్టను సైతం ఆక్రమించి కట్టడాలను కడుతున్న అసంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కొండపల్లి నాయకుల అండదండలతో పురావస్తు శాఖకు సంబంధించిన కట్టపై సుమారు 7 సెంట్ల స్థలంను ఆక్రమించి 2 పోర్షనల్ ఇళ్లను నిర్మిస్తున్నారు. గత 3 నెలలుగా నిర్మాణం జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల వెల్లుపల్లి గ్రామంలో గాయపడ్డ దుప్పి పిల్లను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రక్షించిన అటవీ శాఖ అధికారులు. ప్రపంచ కప్ క్రికెట్ స్టేడియంలో వైఎస్ జగన్ అభిమానుల సందడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానుల్లో ప్రపంచ కప్ టోర్నమెంట్ లో సందడి చేశారు. వైఎస్ జగన్ ఫోటోను ముద్రించిన బ్యానర్తో కోలాహలం చేశారు. ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మంగళవారం ఇంగ్లాండ్ బర్మింగ్హోమ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఏపీసీసీ చీఫ్గా రఘువీరారెడ్డి రాజీనామా. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి తన రాజీనామాను సమర్పించగా, తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రఘువీరారెడ్డి రాజీనామాను ఆమోదించలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. తిరుమల తిరుపతి దేవస్థానంలో మణిరంజరి అతిథి గృహంలో భారీ దొంగతనం. వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బంధువులుగా చెప్పుకున్న హైదరాబాద్కు చెందిన భక్తులు, మొత్తం 13 మంది హైదరాబాద్కు చెందిన భక్తులు, రాత్రి అందరూ గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం. సుమారు 80 తులాల డైమండ్ నగలు, 2 లక్షల నగదు, 1 సెల్ఫోన్ అపకరణ. మణిమంజరి అతిథి గృహం వద్దకు చేరుకొని విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు, డాగ్ స్కాడ్తో దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు. కళ్ళు గీతపై రియల్ వేటు. ఉస్మాబాద్ పట్టణాలు పెద్ద ఎత్తున విస్తరించడంతో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో పట్టణాల శివారులోని బీడి భూములకు అధిక ధరలు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు తాటి వనాలు ఉన్న భూములను కొనుగోలు చేయడంతో ఆయా గ్రామాల కళ్ళుగీత కార్మికులపై రియల్ కత్తివేటు పడుతోంది. కొనుగోలు చేసిన వ్యాపారులు తాటి చెట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేయడంతో కళ్ళుగీత కార్మికులు ప్రతిఘటించారు. పగటిపూట చెట్లను నరికితే అడ్డొస్తున్నారని, రాత్రి వేళలో అత్యాధునిక మిషన్లతో 10 నిమిషాల్లో కళ్ళు పారే ఒక్కో చెట్టును నేల కూర్చుతున్నారు. దీంతో 100 మంది గీత కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఉస్మాబాద్ రెవెన్యూ డివిజన్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. దీంతో రియల్ వ్యాపారులు చుట్టుపక్కల గ్రామాల్లోని భూములను కొనుగోలు చేస్తున్నారు. పట్టణ శివారు గ్రామాలైన పందిల్లా, తోటపల్లి, తాటివనంలో వేల సంఖ్యలో తాటి చెట్లు ఉండడంతో ఇక్కడ 100లాది గీత కార్మిక కుటుంబాలు కళ్ళు గీతపై జీవనం సాగిస్తున్నాయి. ఒక్కొక్క కార్మికుడు సీజన్లో రోజుకు 1000 రూపాయలు కళ్ళు విక్రయిస్తూ ఉంటారు. ఇతర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి కళ్ళు గీయడానికి వస్తూ ఉంటారు. హస్నాబాద్ సిద్ధపేట కేంద్రం రోడ్డులో ఉన్న తాటివనంపై రియల్ వ్యాపారులు కన్నుపడింది. ఆ భూములను కొనుగోలు చేసిన వారు సాగు పేరు చెప్పి తాటి చెట్లను తొలగించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు చెక్ పవర్. సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం కలెక్టర్ లోకేష్ కుమార్ నుంచి ఎంపీడీఓ, ఈఓపి ఆర్డీఓలకు ఉత్తర్వులు అందాయి. జనవరి 25న పంచాయతీ ఎన్నికలు జరగగా చెక్ పవర్ కలిగించే విషయంలో ప్రభుత్వ నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యం జరిగింది. 5 నెలల అనంతరం గ్రామ పంచాయతీ సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 560 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాయింట్ చెక్ పవర్ ఉత్తర్వును సబ్ ట్రెజరీలకు, అన్ని బ్యాంకుల మేనేజర్లకు పంపించి సర్పంచ్, ఉప సర్పంచ్లు సంతకాలు చేసిన చెక్కులను అనుమతించాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
రికార్డుల సంరక్షణ బాధ్యత కార్యదర్శిది. సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ కల్పించిన ప్రభుత్వం రికార్డుల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పెట్టింది. పంచాయతీ కార్యదర్శి విధులు బాధ్యతలలో సెక్షన్ 43 ప్రకారం గ్రామ పంచాయతీ నిధిని, పంచాయతీ స్వీకరించబడిన ఇతర నిధులను సంరక్షించడానికి పంచాయతీ కార్యదర్శిని సంరక్షకుడిగా నియమించింది. చెక్కులు జారీ చేసే ముందు నిధుల ఖర్చుకు సంబంధించి రికార్డులను నమోదు చేసి అన్ని రకాల ఎంట్రీలను పూర్తి చేసిన తర్వాతే చెక్కుపై సంతకం తీసుకొని జారీ చేయవలసి ఉంటుంది. రికార్డులు సక్రమంగా లేకుండా అవకతవకలతో చెక్కులు జారీ చేస్తే పంచాయతీ కార్యదర్శినే బాధ్యుడని చేస్తూ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎంపీడీఓల ఎదుట సర్పంచ్, ఉప సర్పంచ్ల సంతకాలు, జాయింట్ చెక్ పవర్ కల్పించే విషయంలో ప్రతి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లు ఎంపీడీఓల ఎదుట సంతకాలు పెట్టవలసి ఉంటుంది. జాయింట్ సంతకాలను ధృవీకరించిన ఎంపీడీఓలు సంబంధిత బ్యాంకుకు, సబ్ ట్రెజరీకి, గ్రామ పంచాయతీకి జాయింట్ సంతకాలతో కూడిన పత్రాలను పంపిస్తారు. ఆయా కార్యాలయాల్లో వారి పేర్ల మీద ప్రత్యేక ఖాతాలను తెరుస్తారు. అప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్ల సంతకాలతో కూడిన చెక్కులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. సర్పంచ్లుగా గెలిచి 5 నెలలవుతున్నా చెక్ పవర్ రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించలేకపోయారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు సొంత డబ్బులు వెచ్చించి పనులు చేశారు. కొందరు సర్పంచులు ఇందుకు అప్పులు సైతం చేశారు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి. కర్ణాటకలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్బల్లాపూర్ జిల్లాలో ప్రైవేట్ బస్సు టాటా ఏసీను ఢీకొన్న ఘటనలో 12 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చింతామణి నుంచి మునుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారిలో ఓ చిన్న పాప కూడా ఉన్నట్లుగా సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని నీటి సమస్య గురించి, వరకి పూడిశాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి పార్లమెంట్లో ప్రస్తావించిన నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు, వరకి పూడిశాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 4.50 లక్షల మందికి త్రాగునీరు, అదేవిధంగా 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆస్కారం ఉంటుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు. ట్విట్టర్లో నారా లోకేష్, జగన్ ఆ రోజుల్లో మీరు క్విడ్ ప్రో కోలో బిజీ కాబట్టి మీకు ఇందిరమ్మ ఇళ్ల అవకతవకల గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఈనాటి సమీక్షలో మీతో పాటు కూర్చున్న బొత్స సత్యనారాయణను అడిగింటే 14 లక్షల ఇళ్లను కట్టకుండానే బిల్లులు తీసుకున్న అవినీతి ప్రభుత్వం గురించి వివరించేవారు. 2014 ముందు రాష్ట్రంలో 71 లక్షల ఇళ్లు కట్టేందుకు 11,000 కోట్లు కేటాయించి అందులో 7,759 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులోనూ లబ్ధిదారులకు 3,500 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 4,100 కోట్లు దోపిడీ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పరాకాష్ట అది. ప్రతి పేదవానికి సొంత ఆస్తి ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు పేదల కోసం ధనవంతుల ఇళ్లకు తీసిపోని అత్యాధునిక సౌకర్యాలతో ఇల్లు కట్టించి ఇచ్చారు. 3 విడతల్లో 8,346 ఇళ్లు పంపిణీ చేశారు. ఇది మేము గర్వంగా చెప్పుకోగలం. కానీ మీరు మీ తండ్రి పాలనలో కట్టిన ఇందిరమ్మ ఇళ్ల వంటి నాసిరకమైన ఇళ్లనే పేదలు ఉండాలని భావిస్తున్నారు. టెక్నాలజీ ప్రయోజనాలు పేదలకు అనవసరమని మీరు అనుకుంటున్నట్లు ఉన్నారు. క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు కెమెరాలు, ప్రేక్షకుల కళ్ళు ఆటగాళ్లపైనే ఉంటాయి. ఆ మ్యాచ్కు ఎవరైనా సెలబ్రిటీలు వస్తే మాత్రం అటు కూడా ఆకర్షణ ఉంటుంది. కానీ మంగళవారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఓ మహిళా అభిమానిపై అందరి కళ్ళు నిలిచాయి. క్రికెట్ మైదానంలో ప్రేక్షకుల దృష్టంతా ఆటగాళ్లపైనే ఉంటుంది. కెమెరాలైతే క్రికెటర్ల భార్యలు, పిల్లలు మద్దతివ్వడాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సినిమా, వ్యాపార రంగ ప్రముఖులు వచ్చినప్పుడు వాళ్ల వైపు తిరుగుతూ ఉంటాయి. కానీ ప్రపంచకప్లో మంగళవారం భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో కెమెరాలన్నీ ఓ వ్యక్తిని హైలైట్ చేశాయి. ఆమె సెలబ్రిటీ కాదు, 87 ఏళ్ల వృద్ధురాలు, పేరు చారులతా పటేల్. తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా ఆటగాళ్లకు మద్దతునిచ్చారు. ముఖ్యంగా రాహుల్, రోహిత్లు బౌండరీలు దాటుతుంటే భారత్ ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందని జోషన్ సైతం చెప్పారు. మ్యాచ్ అనంతరం భారత జట్టు సారథి కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆమెను కలిశారు. వీరిద్దరు బామ్మతో దిగిన ఫోటోలు నెట్టింట షేర్ చేశారు. ప్రేమ, మద్దతు చూపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చారులతా పటేల్కి, 87 ఏళ్ల వయసైనా ఇప్పటి వరకు నేను చూసిన అందరిలో అమిత ఆసక్తి కలిగిన అభిమాని ఆమె. వయస్సు ఒక సంఖ్య మాత్రమే, కానీ ఆట మీద ఉన్న ఇష్టం హద్దులు లేనిది. జట్టు మొత్తానికి ఆమె ఆశీర్వాదాలు లభించాయి. నిజంగా బామ్మ మాటలు ప్రేరణ కలిగించాయి. తరువాత మ్యాచ్ కోసం ఆమె దీవెనలు తీసుకున్నాం. కోహ్లీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ, అమరావతి.